సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం మా వద్ద చిట్టి కట్టండి నమ్మకంగా డబ్బులు చెల్లిస్తాం మా సంస్థలో పెట్టుబడులు పెట్టండి తక్కువ సమయంలోనే అధిక లాభాలు వచ్చేలా చేస్తామంటూ ఇలా ఎంతో మంది కేటుగాళ్ళు అమాయక వ్యక్తులను నిండా ముంచి ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు ఇలాంటి మోసాలు ఇప్పటికీ ఎన్నో ఎన్నెన్నో జరిగాయి జరుగుతూనే ఉన్నాయి అచ్చం ఇలాగే జనాలను నమ్మించి భారీ మోసానికి పాల్పడ్డారో దంపతులు ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా వేల మందిని మోసం చేసి చివరికి ఉడాయించారు మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లభో అంటూ నెత్తి నోరు బాదుకున్నారు ఇక చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించారు తాజాగా హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన ఈ ఘరానా మోసం ఇప్పుడు సంచలనంగా మారుతుంది ఇంతకు ఈ దంపతులు బాధితులను ఎలా నమ్మించారు ఎలా ఇంతమందికి మాయమాటలు చెప్పి ఈ మోసానికి పాల్పడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలా మంది ఈజీ మనీ కోసం అలవాటు పడుతున్నారు ఎక్కువ కష్టపడకూడదు పైగా అధిక మొత్తంలో లాభాలు రావాలనే ఫార్ములాను ఫాలో అవుతున్నారు ఇలా ఎన్నో మార్గాలలో డబ్బులు సంపాదించడానికి ఆసక్తి చూపిస్తుంటారు ఇంకొందరైతే తక్కువ పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని జనాలను ఎర్రిపప్పలను చేసి అందిన కాడికి దండుకొని ఆ తర్వాత కనిపించకుండా పోతున్నారు ఈ ఘటనలో కూడా అచ్చం ఇలాగే జరిగింది వేల సంఖ్యలో జనాలను పోగు చేసి వారి నుంచి పెట్టుబడి రూపంలో వచ్చిన డబ్బులతో ఉడాయించారి దంపతులు ఉప్పల్లోని నల్లచెరువు సమీపంలోని విమలా నివాసులో వేలూరి లక్ష్మీనారాయణ అతని భార్య వేలూరి జ్యోతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు వీళ్ళు గత ఏడాది కాలం నుంచి జేవి బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఓ సంస్థను నడిపిస్తున్నారు అయితే ఈ దంపతులు మొదటగా ఈ సంస్థను బోడుపల్ మేడిపల్లెలో నడిపించి ఆ తర్వాత ఉప్పలకు మార్చారు తక్కువ పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని జనాలను నమ్మించారు ఇదంతా నిజమే అనుకునే జనాలు కూడా వీరి సంస్థలో పెట్టుబడులు పెట్టారు ఉదాహరణకు పది లక్షలు పెట్టుబడి పెడితే పదిహేను రోజులకు ఒకేసారి ఇరవై వేలు వడ్డీతో ఒక లక్ష వరకు లాభాలు పొందవచ్చని నమ్మించారు వీరి మాటలు నమ్మి ఎంతో మంది వీరి సంస్థలో కొందరు లక్షల్లో పెడితే మరికొందరు వేలల్లో పెట్టుబడి పెట్టారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వేల సంఖ్యలో జనాలు వీరి సంస్థలో పెట్టుబడి పెట్టారు అయితే ఐదు వందల మందికి పైగా ఏజెంట్లను నియమించుకున్న ఈ దంపతులు వీరి ద్వారా జనాలను పెట్టుబడి పెట్టేలా చూసుకున్నారు దీంతో వీరి సంస్థలలో డబ్బులు కోట్లలో జమ అయింది అనుకున్నది సాధించాలనుకున్నారో ఏమో కానీ ఇటీవల ఈ సంస్థ ఎండి సిఎండి అయిన ఈ భార్యాభర్తలు చెప్పా పెట్టకుండా కంపెనీ బోర్డు తిప్పేసి పరారయ్యారు మరో విషయం ఏంటంటే గత నెల రోజుల నుంచి ఈ సంస్థ ఎవరికి డబ్బులు చెల్లించడం లేదు పైగా ఫోన్ చేసినా స్పందించలేదు ఉప్పల్లో ఉన్న ఆఫీస్కి వెళ్లి చూడగా తాళం వేసి కనిపించింది ఈ సీన్ చూసి అంతా షాక్ గురయ్యారు ఇక బాధితులు మోసపోయామని గ్రహించారు అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులు మాత్రం నెత్తి నోరు బాదుకున్నారు అయితే ఉప్పల్ చెందిన ఓ వ్యక్తి మాత్రం వీరి సంస్థలో ఏకంగా పది లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది ఇక వెంటనే అప్రమత్తమైన పది మంది బాధితులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కేవలం ఈ దంపతులు మాత్రమే కాదు ఇంకా బయటకు తెలియని ఎంతో మంది మోసగాళ్ళు అమాయక వ్యక్తులను మోసం చేస్తూనే ఉన్నారు గుడ్డిగా నమ్మిన అమాయక జనం కూడా మోసపోతూనే ఉన్నారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది బాధితులు కేటుగాళ్ల చేతిలో మోసపోయి ఇప్పుడు ఏం చేయాలో తెలియక న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు ఇలా జనాలు మోసపోయే వరకు మోసం చేస్తూనే ఉంటారు ఇలాంటి కేటుగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు అమాయక జనాలను నిండా ముంచి బోర్డు తిప్పేసిన ఈ దంపతుల ఘరానా మోసంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి